అమరావతి మండలంలో లింగాపురం గ్రామంలో పంచాయతీ ఎలక్షన్స్ ప్రచారము చేసుకునే క్రమంలో వైసీపీ సపోర్ట్ చేసే కార్యకర్తలు, మరి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే కార్యకర్తలు ప్రచారం చేసుకున్న క్రమంలో ఏర్పడ్డ చిన్న గొడవ వలన రాళ్ళు వేసుకున్నారు. చిన్న చిన్న డబ్బులు వాళ్ళకి తగిలిన్నాయి. ఇద్దరు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను అమరావతి పిఎస్లో కేసులుగా నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు చేసి ఎవరైతే సంబంధికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపడతాము. థ్యాంక్ యూ. గ్రామంలో పికెట్ అనేది నడుస్తుంది. ప్రస్తుతం గ్రామం ప్రశాంతంగా ఉంది. ఎలక్షన్ దృష్ట్యా మండలంలో కూడా కొన్ని హైపర్ సెన్సిటివ్ గ్రామాలుగా డివైడ్ చేసుకున్నాము. దాని ప్రకారంగా మేము బందోబస్తు ప్లాన్ చేసుకున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ ప్రశాంతమైన వాతావరణంలో జరిపిస్తాము. ఎంతమంది మీద కేసులు కట్టున్నారండి? అది ఇంకా నడుస్తుంది. ఏ పార్టీ? ఇరు పార్టీలండి. ఉభయ పార్టీలలో కేసులు ఇచ్చారు. కేసులు రెండు కేసులు రిజిస్టర్ చేశారు. ఓకే.